దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనుషులు పెట్టేటువంటి నిబంధన నమ్మకుండా ఎవడు దేవుడి దగ్గరికి రాడు. ఏడు కొండలు ఎక్కి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని దర్శించుకోవడం అంటే నమ్మకంతోనే వస్తారు ఎవడైనా సరే. ఎలా ఎక్కడంటే ఇక్కడ తిరుమలలో ఈ గ్రామంలోనే కింద ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నవాళ్ళు కాదు, ఎక్కడో దేశ దేశాలు విదేశాల నుంచి వస్తారు, అక్రాష్ట్రాల నుంచి వస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరస్వామి అంటే ఒక ఊరికి ఒక గ్రామానికి సంబంధించినటువంటి దేవుడు కాదు, ప్రపంచంలోనే అత్యంత ప్రజలు ఆదరించేటువంటి దేవుడు. దేశ విదేశాల నుంచి వచ్చి ఆయన దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మన మధ్యలో కొన్ని నిబంధనలు పెట్టి నువ్వు సంతకం పెట్టేవా, నువ్వు సంతకం పెట్టలేదా, నీ పేరేంటి, నువ్వు ఏ కులంలో పుట్టావు, ఏ మతంలో పుట్టావు, ఎక్కడ పుట్టావు అన్నటువంటి అడ్డంకులు సృష్టించకూడదని చెప్పి ఈ నిబంధన ఇప్పుడు కొంతమంది బ్రిటిష్ వాళ్ళు పెట్టారని చెబుతున్నారు. కొంతమంది లేదు, గత ప్రభుత్వాలు 1990లో వచ్చాయి కాబట్టి ఎప్పుడు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఏ రకంగా పెట్టారు. ఈరోజు రాజకీయ పార్టీలు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల కోసం, పార్టీల కోసం, ఓట్ల కోసం వాడుకునేటువంటి దరిద్రపు కల్చర్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో చర్చ జరగాలి. నా ఉద్దేశం అయితే ఆ నిబంధన ఉండటం కూడా కరెక్ట్ కాదు కాబట్టి చర్చకి నిర్ణయం తీసుకోవాలని చెప్పాము. 2009 రాజకీయ ఉద్దేశాలు దీంట్లో ఏముంటాయి, వెంకటేశ్వర స్వామి అపచారం జరిగిపోయింది, వెంకటేశ్వర జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఫాస్ట్లో వెళ్ళి 23వ వచ్చినాం 23వ కీర్తన అని చెప్పి ఒక కీర్తన పాడాడు ఆయన చర్చిలో. మీరు అందరూ కూడా చూసి ఉంటారు, ఆయనకి 23 సీట్లు వచ్చినాయి, మీరు చూసి ఉంటారు 23వ కీర్తన పాడాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెళ్ళి కీర్తన పాడలా, ఎక్కడికి వెళ్ళినా ఆయన హిందూ దేవాలయాలకు వెళ్తే ఒక హిందూలాగా వెళ్తాడు. ప్రమాణం చేసి సెక్యులర్ భావాలతో అందరి మనోభావాలని కాపాడుతానని చెప్పినటువంటి వ్యక్తి గుడికి రమ్మని చెప్పి గుడి వాళ్ళు ఆహ్వానిస్తే మళ్ళీ ఆయన సంతకం పెట్టాలని చెప్పి గుడి వాళ్ళు అడగట్లా, భక్తులు అడగట్లా, లక్ష రోజు లక్ష మంది వచ్చినటువంటి భక్తులు అడగట్లా. ఏ కొన్ని రాజకీయ పార్టీలు మతం ముసుగులో ఉన్నటువంటి కొంతమంది గురువులు అంటే వాళ్ళ ముసుగు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పైకి కాషాయం చేసుకొస్తారు, చేసుకొచ్చి వాళ్ళు మాట్లాడితే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజలు 6 కోట్ల మందికి సంబంధించినటువంటి గుడి ఇదేదో స్వాములకు 2 పార్టీలకు సంబంధించినటువంటి గుడి కాదు. మేము కూడా భక్తులు వెంకటేశ్వర స్వామికి, నా పేరు కూడా శ్రీ వెంకటేశ్వరం, నేను ప్రతి సంవత్సరం వచ్చి పుణ్యం చేయించుకుంటా, సంవత్సరానికి 2 సార్లు నడిచొచ్చి, ఒకసారి నడిచొస్తా, ఒకసారి పైకి వచ్చి మామూలుగా దర్శనం చేసుకుంటా కాబట్టి మాకు వెంకటేశ్వర స్వామి మీద, దేవుడి మీద వీళ్ళందరికన్నా ఎక్కువ భక్తి విశ్వాసాలు ఉన్నాయి. దేవుడి కోసం డబ్బులు ఖర్చు పెట్టుకున్నవాళ్ళం మేము, దేవుడిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకునేటువంటి ఉద్దేశం కానీ లేకపోతే మేమే హిందూ మతాన్ని కాపాడుతామని చెప్పేటువంటి వ్యక్తులు కాదు. కాకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక అవమానకరంగా ఆయన పైకి వస్తా అంటే కింద చంద్రబాబు నాయుడు గారు నిరసన చేయమంటాడు. పోలీసు వాళ్ళకి పని, వీళ్ళు ఎట్టకు రారు, వాళ్ళే ఫోన్లు చేసి పోలీసులు మా ఇంట్లో మమ్మల్ని అరెస్ట్ చేయండి, ముఖ్యమంత్రి గారు వస్తే రోడ్డు మీద ఎక్కువ ఈపులు పగలగొడతారు, మాకు ఎందుకు అని చెప్పి మళ్ళీ వాళ్ళే ఫోన్లు చేసి తెప్పించుకొని అది ఎందుకని రాజకీయ డ్రామాలు ఏంటి. ఒక పక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వస్తున్నాడు ఆయన, ఈ బీజేపీ తెలుగుదేశం ఈ నాటకాలు ఏంటి, డ్రామాలు ఏంటి, ఈ నాటకాలు ఈ డ్రామాలు ఉండకుండా ఉండాలంటే ఈ నిబంధన ఉంటాం కరెక్ట్ కాదు. కాబట్టి ముందు మోడీ గారిని వెళ్ళి మళ్ళీ రామాలయంలో ఒకసారి సతీ సమేతంగా కనపడి భూమి పూజ చేసిన చోట ఇదిగో సతీ సమేతంగా శివపార్వతులాగా వెంకటేశ్వర స్వామి పద్మావతి గారి లాగా మోడీ గారు ఎలా చేస్తాడో అలా చేయమని చెప్పి దేశానికి ఆదర్శంగా చెప్తే బాగుంటుంది. వాళ్ళు ఏమో చేయరు, ఆయన ఏమో ఉత్తరప్రదేశ్ లో యోగి ఆనంద్ గారు ఏ భార్యను తీసుకెళ్తాడండి, మోడీ గారు ఏ భార్యను తీసుకెళ్తాడు, ఎందుకు పిచ్చం మాటలు నోరు ఉంది కదా. అంటే దీనివల్ల ఏమవుతుందంటే బీజేపీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు వాళ్ళ భారతదేశం అంతా కూడా మోడీ గారిని మోడీ గారని పిలుపుతారు, మోడీ గారిని వ్యక్తిగతంగా ఎవడో చంద్రబాబు గారు లాంటి వాళ్ళు విమర్శలు చేస్తారు. కానీ ఈరోజు భారతదేశంలో మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆయన ఎవరిని విమర్శించాలని ఉండదు. కాకపోతే ఇక్కడ కింద ఉన్నటువంటి వీళ్ళ వలన ఆఖరికి మోడీ గారిని కూడా భార్య గురించి మాట్లాడాల్సిన పరిస్థితి, మోడీ గారి శంకుస్థాపన గురించి మాట్లాడాల్సిన పరిస్థితి, ఇటన్నింటిని కూడా తీసుకొస్తున్నారు. ఎక్కడ ఏ శాస్త్రంలో ఉంది, ఏ శాస్త్రంలో ఉంది, భార్యాభర్తలు ఇద్దరు వచ్చి వెళ్ళాలి, పిల్లలందరూ ఇచ్చి వెళ్ళాలి. ఆయన అన్న ఒక ఆయన చెబుతాడు, శ్రీకృష్ణ దేవరాయలు గారు కూడా భార్య ఎన్నో భార్యతో వచ్చి వెళ్ళాడు, ఆయన ఎంతమంది భార్యలు ఉన్నారు, ఈయన చూశాడు ఎందుకు పిచ్చ మాటలు. కాబట్టి ఇక్కడ దేవస్థానంలో వివాదం చేయడం నాకైతే ఇష్టం లేదు. ఇక్కడ మాకు ఒక ముఖ్యమంత్రిని అవమానకరంగా మాట్లాడారు కాబట్టి దీని మీద చర్చ జరగాలని చెప్పాను. ఇప్పటికే ఇప్పటికీ పోయేదాకా దానికి కట్టుబడి ఉంటాను.
ఎన్ని చంద్రబాబు నాయుడు గారు రాజకీయం మీరు మేము అందరం కూడా చూస్తున్నాం కదా చిన్నప్పటి నుంచి. ఆయన అమిత్ షా వస్తే రాళ్ళు ఇచ్చాడు 2 సంవత్సరాలు నాడు, ఇక్కడే కదా బీజేపీ తెలుగుదేశం ఇద్దరు కొట్టుకున్నారు రాళ్ళు వేశారు. మళ్ళీ అదే అమిత్ షా గారి ప్రసన్నం కోసం చంద్రబాబు నాయుడు కూర్చుని ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి తుక్కు మాడితే కింద కింద మాడతాయి. అంటే మిమ్మల్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది ఈరోజు హైదరాబాద్ లోటస్ పాండ్ కూడా. ఇప్పుడు నేను కూడా 10 మందిని వేసుకుని బీజేపీ ముట్టించి అమిత్ షా గారిని తీసేయమని తీసేస్తారు మోడీ గారు, లేకపోతే అది కిషన్ రెడ్డి గారిని తీసేయమంటే తీసేస్తాడా? ఎవడు పార్టీ మీద ఉన్నా వాళ్ళకు ఉంటాయి. ఎవరి పార్టీని ఎప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎప్పుడు ఎవరిని కంట్రోల్ చేయాలి, ఎప్పుడు ఎవరితో మాట్లాడాలి, అది పార్టీని ప్రభుత్వం విధానం. ఇప్పుడు వెళ్ళి నేను 10 మందిని వేసుకెళ్ళి మోడీ గారిని తీసేయండి, పార్టీ ప్రెసిడెంట్ని తీసేయండి, సోమవీరరాజు గారు వచ్చిన గుళ్ళు గోపురాలు అన్నీ బద్దలైపోతున్నాయి, ఇక్కడ మతాలు రెచ్చగొట్టేటట్టు జరుగుతుంది, ఇది ఎందుకు జరుగుతుంది, సోమవీరరాజు గారు అధ్యక్షుడైన కానీ జరుగుతుంది అని చెప్పి నేను నింద ఆయన మీద తోసేసి ఆయన తప్పించేయండి అంటే వాళ్ళు తప్పించేంతలో జరగవు. ఇవన్నీ ఊరిని వాళ్ళ పార్టీ సన్నది ఎవరిని మార్చుకోవాలి ఏంటి, వాళ్ళ పార్టీలు ఎవరిని చేర్చుకోవాలి. బీజేపీ సహనంతో 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి పోయినసారి, కొంచెం 100 కన్నా ఎక్కువ ఓట్లు ఎట్లా తెచ్చుకోవాలన్నది ఆడు చేయాలి. కానీ మా పార్టీలో ఎవరు ఉంటారు ఎవరిని తీసే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అయితే అధికారంలోకి వచ్చాడు. ఆయనకి సోమవీరరాజు గారు ఒక జాతీయ పార్టీ అప్పచెప్తూ దాన్ని 1% నుంచి 1.5% తీసుకెళ్తా నానా కష్టాలు పడుతున్నాడు. ఆయన వచ్చి ఈయనకి సలహాలు చెబుతుంది కేబినెట్ డెసిషన్ మా పేరు నాని గారు చెబుతాడు. అట్టాగే ఏదైనా విమర్శలు వస్తే చంద్రబాబు నాయుడు గారు అవసరం కోడు విమర్శించినాక ఆ విమర్శలను బట్టి మేము మంత్రులను ఎమ్మెల్యేలను అధికార ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళందరూ స్పందిస్తాం, రకరకాలుగా స్పందిస్తాం. నేను ఒక రకంగా స్పందిస్తాం, ఇంకొక ఆయన ఒక రకంగా స్పందిస్తాం. అన్నిటికీ పోడుగుడ్డుకి ఏకులు పీకినట్టు, లేకపోతే బోడిగుడ్డుకి మోకాలకి మూటేసినట్టు, ఇది ఆయన చెప్పించాడు అది ఏం చెప్పించాడు, లేకపోతే లైవ్ మీరు అన్ని గొట్టలు తీసేసి కెమెరాలు తీసేసి లైవ్ డిటెక్టర్ మిషన్ కొట్టి తిరగండి. ఎవడు కనపడితే అడిగల్లో మిషన్ పెట్టేసి గొట్టం పెడితే చెప్పేస్తారు. బీజేపీ నాయకులు అందుకే నాలుగు ఖర్చు చేస్తారు. వాళ్ళు ఖర్చు చేసిన నాలుగులన్నీ ఇప్పుడు ఎదిరిస్తున్నారు మొత్తం దేశం మొత్తం కదా.